కేసీఆర్ గారు సరే వాళ్ళ మంత్రులందరూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తాజాగా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున పంపించారు. ఒకసారి ఆలోచించుకోవచ్చు కదా, నిజంగా పోలీసులు పంపించాల్సిన అంత సీన్ ఉందా ఇందులో? అంత బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? పులిచింతల మీదకు లేకపోతే కనుక నాగార్జున సాగర్ మీదకు శ్రీశైలం మీదకు బా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఏం చేయాలి అక్కడ? ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఎవరు వస్తున్నారని ఇక్కడ ఒకసారి ఆలోచించకుండా పోద్ది కదా. ఇక్కడ ఆంధ్రాలో నాయకులందరూనేమో వీళ్ళ నీళ్ళు తిట్టుకుంటారు కానీ రాష్ట్రం కోసం మాట్లాడరు. వీళ్ళందరూ ఆస్తులు మనగాడే ఉన్నాయి కాబట్టి ఇంకా అసలు భయమే ఉంది మనకి. మనం ఆంధ్రాకి ఇవ్వాల్సిన ఆస్తులు ఆపేసాము, నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు ఆంధ్రాకి ఆపేసుకుని మనం తీసుకుంటాం. ఇంకా ఆంధ్ర వాళ్ళతో ఇంకేం ప్రాబ్లం అయినా కూడా ఇక్కడ ఇళ్ళు ఇళ్ళు తిట్టుకుంటారు కానీ జగన్ వల్ల బాబు, బాబు వల్ల జగను, వీళ్ళిద్దరు వల్ల పవను, పవన్ వల్ల వీళ్ళిద్దరు అని చెప్పేసి తిట్టుకుంటారు తప్పించి. పొరపాటున తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమన్నా అనే సీన్ ఉంటుందా? వీళ్ళ ఫామ్ హౌసులు అక్కడే ఉంటాయి, వీళ్ళ ఆస్తులు అక్కడే ఉంటాయి, వీళ్ళ వ్యాపారాలు అక్కడే ఉంటాయి, వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటాయి, వీళ్ళని బుధానేసుకు తిరిగే మీడియా కూడా అక్కడే ఉంటాయి, వీళ్ళని తిట్టిపోసే మీడియా కూడా అక్కడే ఉంటుంది. ఇంకా ఎందుకు సార్ పోలీసులు అనవసరంగా పోలీసులను అడబెట్టుకుని వాళ్ళకి టైం వేస్ట్ ఇబ్బంది పెట్టడం కాకపోతే ఎట్టాగు? నీళ్లు తీసేసుకుంటాం లేకపోతే కరెంటు వాడేసుకుంటాం, కరెంటు కోసం రైతులకు నీళ్లు ఆపేస్తాం, ఏమైనా మన ఇష్టం వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్ర గురించి ఆ భయం ఏం లేదు. సమైక్య ఆంధ్ర అంటూ ఆ రోజున ఎట్లయితే ఆంధ్ర ప్రయోజనాలు ఏం కావాలో అడగకుండా త్యాగం చేశారు, ఇప్పటికే ఆంధ్ర ప్రయోజనాలు త్యాగం చేస్తారు. అనవసరంగా పోలీసులు పెట్టి ఇబ్బంది పడక్కర్లేదు సార్.